హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కర్. టుడే అవర్ టాపిక్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్. సి, నాన్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్. ఇది మనం నాన్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ అని మనకు ఎలా తెలియాలి? ఫస్ట్ దీంట్లో ఏంటంటే, ఇక్కడ చూడండి, మీకు ఒకటి ఉంది. ఎలా అంటే, ఇక్కడ నేను రఫ్గా రాస్తున్నాను చూడండి. సెకండ్ మెథడ్లో వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్ టు జీరో. అంటే ఫస్ట్ దాంట్లో వై కామన్ రావాలి, సెకండ్ దాంట్లో ఎక్స్ కామన్ వచ్చింది అనుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనకి వై ఇచ్చాడు. ఓకే, వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కామ వై డివై ఈక్వల్ టు జీరో అని ఇచ్చాడు. అంటే డైరెక్ట్ సెకండ్ మెథడ్ అన్నట్టు, ఇక మనం సెకండ్ మెథడ్కి వెళ్ళిపోవాలి. ఓకే, రైట్. సొల్యూషన్ సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇది ఎట్లాగో ఎగ్జాక్ట్ కాదు. సో సెకండ్ మెథడ్ ఏంటి, వన్ బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై అన్నమాట. ఓకే, రైట్. గివెన్ y ఇంటూ ఎక్స్ వై సైన్ ఎక్స్ వై ప్లస్ కాస్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ వై సైన్ ఎక్స్ వై మైనస్ కాస్ ఎక్స్ వై ఎక్స్ డివై ఈక్వల్ టు జీరో. ఇదర్ ఎంప్లాయిస్ ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, ఈ ఎక్స్తో దీన్ని వైతో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేశానండి, సైన్ ఎక్స్ వై. ఓకే, మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై డివై ఈక్వల్ జీరో. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ జీరో. హియర్ ఎం ఈక్వల్స్ ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై, ఎన్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ వై సైన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై. ఓకే, రైట్. డో ఎం బై డో వై, డో బై డో వై ఇంటూ ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ని పక్కన పెడితే ఇది యూ, ఇది వి. ఇందులో కూడా ఇది వేరు ఫంక్షన్. ఇక్కడ కూడా యూ ఇంటూ వి. ఓకే, యూ ఇంటూ వి ఫార్ములా ఏంటండి? మరి మనకి యూవి హోల్ డాష్ ఈక్వల్ యూ డాష్ వి ప్లస్ యూవి డాష్. ఫస్ట్ ఇదైనా మీ ఇష్టం ఎట్లా రాసుకున్నా ఏం కదండి ఫార్ములా. ఓకే, ఎక్స్ని పక్క పెట్టేస్తే టూ వై సైన్ ఎక్స్ వై, ఓకే, ప్లస్ వై స్క్వేర్ సైన్ చేస్తే ఏమవుతుంది కాస్ ఎక్స్ వై. మళ్ళీ ఈ ఎక్స్ వైకి వైకి కోఎఫిషియంట్ ఏముంది, ఎక్స్ ఉంది. ఇలా తీసుకోవాలి. ఓకే, టూ ఎక్స్ వై, ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను, సైన్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్ వై ప్లస్. ఇప్పుడు దీన్ని చూడండి, యూ ఇంటూ వి. ఓకే, ఇప్పుడు దీన్ని చూస్తే కాస్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్. ఓకే, రైట్. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేసి ఇది రాశాను, ప్లస్ కాస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై సైన్ ఎక్స్ వై. ఓకే, రైట్. దీంట్లో దీన్ని తీసేసి రాసేద్దాం, లాస్ట్లో రాద్దాం. రైట్, డో బై డో ఎక్స్ స్క్వేర్ వై సైన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై. ఓకే, ఇక్కడ వైని పక్క పెట్టేస్తే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ దీన్ని చేస్తే టూ ఎక్స్ సైన్ ఎక్స్ వై, ఓకే, ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై ఇంటూ వై. ఓకే, మైనస్ ఇప్పుడు దీన్ని చేస్తే యూ డాష్ వన్ ఇంటూ కాస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ వై ఇంటూ వై. ఓకే, రైట్. అది ఈక్వల్ టూ ఎక్స్ వై సైన్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ వై ఇంటూ వై, వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ వై మైనస్ కాస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై సైన్ ఎక్స్ వై. ఓకే, దీనికి దీన్ని ఇస్తే ఎక్స్ వై సైన్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్ వై మైనస్ కాస్ ఎక్స్ వై. ఇక్కడ కూడా చూద్దాం, దీనిలో దీన్ని తీసేస్తే ఎక్స్ వై, ఇక్కడ చూడండి ఎక్స్ వై సైన్ ఎక్స్ వై, ఓకే, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాస్ ఎక్స్ వై
ప్లస్ కాస్ ఎక్స్ వై, ఒక్కటే తేడా వచ్చింది ఇది ఉన్న వై ఈ పార్ట్. ఓకే, అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చేసి, దేర్ ఫోర్ డో ఎం బై డో వై నాట్ ఈక్వల్స్ డో ఎన్ బై డో ఎక్స్, అంటే దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. అంతేనండి, ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. సో మనం ఏం చేయాలి, 1/mx మైనస్ ఎన్వై అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా నాన్ ఎగ్జాక్ట్ ఉన్నాయని ఏం చేస్తాం మనం, ఎగ్జాక్ట్లోకి మార్చాలి. 1/m అంటే ఏంటి మరి, m అంటే ఏంటి, ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్ అంటే ఏంటి మరి, ఎక్స్ స్క్వేర్ వై సైన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై ఇంటూ వై వైచ్ 1/ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై కాస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఎక్స్ వై కాస్ ఎక్స్ వై. అంటే ఇప్పుడు ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా, రైట్. దట్ ఈక్వల్స్ 1/2xy కాస్ ఎక్స్ వై. ఇంకో ఈ 1/mx మైనస్ ఎన్వైని ఏం చేస్తామంటే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతుందో దానికి దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకేనండి, రైట్. రైట్, నౌ గివెన్ ఈక్వేషన్ బికమ్స్, ఇది మనం ఎవరి ఇచ్చిన ఈక్వేషన్ అండి, దీనికి ఏం చేస్తున్నాం, మల్టిప్లైయింగ్ విత్ 1/2xy కాస్ ఎక్స్ వై క్రికెట్. రైట్, దీనికి ఎక్స్ వై స్క్వేర్ సైన్ ఎక్స్ వై బై 2xy కాస్ ఎక్స్ వై ప్లస్ వై కాస్ ఎక్స్ వై బై 2xy కాస్ ఎక్స్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై సైన్ ఎక్స్ వై బై 2xy కాస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ వై బై 2xy కాస్ ఎక్స్ వై డివై. ఓకే, ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 ఉంటుందండి, రైట్. ఇక్కడ చూస్తే వై వై క్యాన్సిల్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది, 1/2y ట్యాన్ ఎక్స్ వై. ఓకే, సి సైన్ బై కాస్ వాట్ ఈస్ దట్ ట్యాన్ ఎక్స్ వై ప్లస్ సి హియర్ కాస్ ఎక్స్ వై కాస్ ఎక్స్ వై 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 క్యాన్సిల్ 1/2x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి హియర్ వై వై క్యాన్సిల్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ బై 2 హియర్ ఆల్సో ట్యాన్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ కాస్ ఎక్స్ వై క్యాన్సిల్ 1/2y ఇంటూ డివై ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఓకే, రైట్. హియర్ కంపేరింగ్ టు ఎంఎక్స్ ప్లస్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై, నౌ m1 ఈక్వల్ వాట్ ఈస్ దట్ 1/2y ట్యాన్ ఎక్స్ వై ప్లస్ 1/2x n1 హియర్ 1/2x ట్యాన్ ఎక్స్ వై మైనస్ 1/2y. ఓకే, రైట్. సేమ్ డో m1/2y చేయాలి. ఇక్కడ మనం చేస్తే ఏంటండి, డో బై డో వై ఇంటూ 1/2y ట్యాన్ ఎక్స్ వై ప్లస్ 1/2x. ఇక్కడ వై లేదు కాబట్టి టర్మ్ అంతా ఏంటండి, 0 ఇక డైరెక్ట్లీ. ఓకే, రైట్. సి నౌ దిస్ ఈజ్ యూ ఇంటూ బి మెథడ్. ఓకే, 1/2. ఓకే, యూ ఇంటూ బి అంటే 1 ఇంటూ ట్యాన్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ. ఓకే, రైట్. సి డూ యూ నో డో బై డో ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ వాట్ ఈస్ దట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సేమ్ ఇలాగే ఏంటంటే ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వై, కానీ ఇక్కడ ఎక్స్ లేదు కదా, విత్ రెస్పెక్ట్ వై ఉంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ వస్తుంది. దట్ ఈక్వల్ 1/2 tan xy ప్లస్ ఎక్స్ వై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ డో ఎన్ 1/2x డో ఎన్ 1/2x డో బై డో ఎక్స్ ఇంటూ ఏంటంటే ఇది 1/2x ట్యాన్ ఎక్స్ వై మైనస్ 1/2y. సో ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఈ టర్మ్ ఏమైపోతుంది, 0 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇది యూ ఇంటూ వి, 1/2 పక్క పెట్టేసి 1 ఇంటూ ట్యాన్ ఎక్స్ వై ప్లస్ సేమ్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వై ఇంటూ వై.
దట్ ఈక్వల్ 1/2 టాన్ ఎక్స్వై ప్లస్ ఎక్స్వై సీకెంట్ స్క్వేర్ ఎక్స్వై. ఓకే, ఇది ఉన్నది చూడండి ఒకసారి, మనకి రెండు సేమ్ ఉన్నాయి కదా. దేర్ ఫోర్ డో ఎం వన్ బై డో వై ఈక్వల్ డో ఎన్ వన్ బై డో ఎక్స్. దేర్ ఫోర్ ఈక్వేషన్ వన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్కి వెళ్దాం. జనరల్ సొల్యూషన్ దేనికి చేయాలి? ఒక దీనికి, ఇది ఎగ్జాక్ట్ అయింది కాబట్టి దీనికి మాత్రమే మనం జనరల్ సొల్యూషన్ చేస్తాం. ఇంకా దీంట్లో ఇది ఎం వన్, ఇది ఎన్ వన్ కదా. ఈ ఎన్ వన్లో ఎక్స్ ఉన్న టర్మ్స్ని తీసుకోవద్దు, అంటే ఈ టర్మ్ని తీసుకోవద్దు, ఓన్లీ ఇది మాత్రమే తీసుకోవాలి, ఎక్స్ లేని టర్మ్స్ని మాత్రమే తీసుకోవాలి. ఓకేనా అండి? రైట్ రైట్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై ఇంటెగ్రల్ ఎం వన్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ ఎన్ వన్ డివై ఈక్వల్ సి. సి హియర్ ఏంటండి, మనం ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ని చేయాలి. అంటే ఇది 1/2y పక్క పెట్టండి, ఇంటెగ్రల్ టాన్ ఎక్స్వై డిఎక్స్ ప్లస్ 1/2 ఇంటెగ్రల్ 1/x డిఎక్స్ మైనస్ 1/2 ఇంటెగ్రల్ 1/y డివై ఈక్వల్ టు సి. ఓకే రైట్. 1/2y ఇంటూ ఇది చేస్తే ఏంటండి, లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్వై బై వై, సీకెంట్ ఎక్స్వై బై వై. ఓకే రైట్, yy క్యాన్సిల్ హియర్ ప్లస్ 1/2 లాగ్ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ వై ఈక్వల్ టు లాగ్ సి. కానీ లాగ్లు ఉన్నాయి. ఇది పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్వై రూట్ టు పవర్ ఆఫ్ 1/2 ప్లస్ లాగ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ 1/2 మైనస్ లాగ్ వై టు పవర్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు లాగ్ సి. ఓకే, ఇది స్క్వేర్ రూట్లలో ఉన్నాయి కాబట్టి దీని మొత్తాన్ని లాగ్ ఇదేంటి, ఓకే ఎక్స్ సీకెంట్ ఎక్స్వై బై వై హోల్ టు పవర్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు లాగ్ సి అని రాసుకోవచ్చు కదా. రైట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ ఎక్స్ సీకెంట్ ఎక్స్వై బై వై ఈక్వల్ టు లాగ్ సి స్క్వేర్. సో లాగ్ ఏ లాగ్ అటుపోతే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. సార్ ఇది ఎట్లా వచ్చిందంటే, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి. అంటే లాగ్ ఏ ఇలా వస్తాను, ఫార్మ్ ఏంటండి, లాగ్ ఏబి బై సి అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి. ఇది ఇది అన్నట్టు ఫార్మ్. సో ఇది అన్నిటికీ పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కలిపి 4 పవర్ ఆఫ్ పెట్టేశాను. ఇక సి స్క్వేర్ అన్న కూడా దాన్ని సిఏ అవుతుంది. దేర్ ఫోర్ ఈ లాగ్ అడిపోతే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది, ఈ పవర్ లాగ్ ఏ అవుతుంది, ఏ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే, దేర్ ఫోర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్వై బై వై ఈక్వల్ టు సి. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.